BJP Prabhutam Raitula Patla Savatitali Prema Chupisundani TRS Party Kolchara Mandala Adhyakshulu Rampalli Gaurishankar JPTC Megamala Santosh Kumar Lu Annaru BJP Party Raitu Vetireka Vidhanalanu Nirasistu TRS Party Pilupu Meraku Kolchara Mandala Vyaptanga Nirasana Karyakramalu Joraga Nirvahincharu Mandalamloni 21 Panchayatillo Pedda Ettuna Nirasana Karyakramalu Chepettaru Anantaram Kolcharam Pradhana Rahadaripai Party Adhyakshulu Gaurishankar Advaryamlo Nirasana Chepettaru Rahadaripai Baitayinchi Rastaro Nirvahinchar, Anantaram, Pradhanamantri, Narendra Modi, Dishtibamuru, Dahanan Chesaro, Isandar Banga, Gaurishankar, JPTC Megamala Santosh Kumar Lu Matlartu, Kendra Prabhutvam, Yasangilo, Raitalanchi, Vadlu Kurgulu Chekapote, Andhulana, Marinta Tivratar and Chestaman Hicharinchar, Ikarikramamlo, Savitri Reddy, Devanagari Shekhar, Rajagod, Yadagod, Bagharedi, MPP Manjula Tetralu, Palgunaru. Mana, Piedaman Aikudu, Telangana. ముఖ్యమంత్రి తెలంగాణ ప్రధాతమన పిలుపు మేరకు కేంద్ర ప్రభుత్వం మీద చావు డప్పు తో స్టార్ట్ చేసి మన రోడ్డు లాసారో కదాకా వచ్చినాము దానికి కేంద్ర ప్రభుత్వం మీద నిరసనగా వాడలు కొనాలని చెప్పి దొంగ వైఖరిని మానేసి రారైసు ఉంటాం బయలుదేరేసు ఉన్నాం అనే నినాదంతో వెళ్తున్నది కావాల్సి రైతులను మోసం చేయడానికి మనం బయలుదేరేసు వచ్చే సెకండ్ క్రాప్లో బయలుదేరేసి అయితేనే మనకు గింజ కట్టుకాకుండా వస్తుంది కాబట్టి దాని బయలుదేరేసిన కొని రైతులకు మేలు జరిగే విధంగా ఉండాలని చెప్పి ఈ ప్రభుత్వం రైతు వ్యతిరేక ప్రభుత్వంగా పోతుంది కేంద్రంలో దాని మెడలు వంచి ఖచ్చితంగా రైతు ప్రభుత్వం అని నిరూపించుకునేదాకా స్టేట్ గవర్నమెంట్ కేసీఆర్ గారు ముందుకు రావాలని ఉంటారు కేసీఆర్ గారి నాయకత్వంలో మేము ముందుకు వెళ్తూనే ఉంటాం కేసీఆర్ ప్రజల కోసం ఎంతో చేస్తున్నాడో రైతు బంధు రైతు మిత్ర మనకు అన్ని పథకాలలో దేశంలో ఎక్కడ లేని పథకాలు మన రాష్ట్రంలో నెలకొన్నాయి అవన్నీ కేంద్ర ప్రభుత్వం కళ్ళు మూసుకుందా ఒకసారి కళ్ళు తెరిచి చూడాలంటున్నాం దీన్ని మేము ఈ వేదికతో డిమాండ్ చేస్తున్నాం నీకు ఉత్తమ నాయకుడు తెలంగాణ ప్రదాత శ్రీ కల్వకుంట్ల చంద్రశేఖరరావు గారి ఆదేశాల మేరకు మరి రైతు వ్యతిరేక విధానాలు పాటిస్తున్న కేంద్ర ప్రభుత్వం మీద నిరసన కార్యక్రమం జరుపుతున్నాము మరి ఏది ఏమైనట్టు కూడా మరి కేసీఆర్ గారు ఊరూరుకు నీళ్ళిచ్చే కార్యక్రమం చేపట్టిండు మరి చెక్ డ్యాములు ఏర్పాటు చేసిర్రు మరి 24 గంటలు ఉచిత కరెంట్ ఇస్తున్నాడు మరి ఉచిత కరెంట్ ఇస్తున్నప్పుడు తెలంగాణ రాష్ట్రం మొత్తం కూడా పరిసాగు మీదనే ఆధారపడ కుటుంబాలు ఉన్నాయి రైతు కుటుంబాలన్నీ కూడా మరి ఈరోజు ప్రత్యామ్నాయ పంటలు ఏం వేసినా కూడా అడవి పందులతోటి కోతులతోటి తట్టుకోలేని పరిస్థితులు ఉన్నాయి కాబట్టి మేము వరి పంట తప్పితే వేరే పంట పెట్టలేని పరిస్థితి ఈరోజు తెలంగాణ యావత్ తెలంగాణ రాష్ట్రంలో ఉంది మరి తెలంగాణ రైతులు పండించినటువంటి వరి ధాన్యాన్ని మేము కొనుగోలు చేయమంటే అది కరెక్ట్ కాదు మరి కేసీఆర్ గారి పిలుపు మేరకు ఈరోజు కుల్చార మండలంలో ఖచ్చితంగా అందరం కూడా అన్ని గ్రామాల్లో కూడా సావుదప్పట్లు మరి కేంద్ర ప్రభుత్వం తీర్చిబొమ్మను దగులబెడుతూ నిరసన కార్యక్రమాలు చేపట్టాము మరి రైతులు పండించినటువంటి ప్రతి గింజను కూడా కొనాల్సిన బాధ్యత కేంద్ర ప్రభుత్వంది మరి ఫుడ్ కార్పొరేషన్ ఇండియా అంటేనే మరి భారతదేశానికి సంబంధ ఆహారానికి సంబంధించినటువంటి అదొక ప్రభుత్వ సంస్థ మరి అటువంటి సంస్థనే ఈరోజు రైతులను నిర్లక్ష్యం చేస్తే బాగుండదని చెప్పి ఇది అంతం కాదు ఇది ఆరంభం మాత్రమే మరి కేంద్ర ప్రభుత్వం తన వైఖరి మార్చుకొని మరి యాదంగిలో పండించినటువంటి ప్రతి గింజను కూడా మేము కొంటాము అని చెప్పి స్పష్టమైన హామీ ఇచ్చేదాకా ఈ పోరాటం ఆడదని చెప్పి మేము మనవి చేసుకుంటున్నాం